మా అన్నయ్య ప్రొడ్యూసర్ గారు, ఆయన మాటల్లోనే మీరు చూడొచ్చు ఆయన ఎంత దమ్మున్న ప్రొడ్యూసరు. అంటే సినిమాలు అందరూ తీస్తారండి, సినిమా అనేటటువంటిది దీంట్లో ఇంత పెడితే ఎంత వస్తుంది, లేదా ఎలా ఎలా కంట్రోల్లో చేసుకుని ఏమేం చేయాలి, లేదా ఇలాగే తీయాలి, ఇంతలోనే తీయాలి అనేటటువంటి కొన్ని గిరి గీసుకుని వచ్చి తీసేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి. కానీ ఆయన ఒక ప్యాషన్తో వచ్చాడు, ఒక మంచి సినిమా చేయాలి అనేటటువంటి ఇదితో వచ్చాడు. అలాగే ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చాడు, అలాగే ఒక అద్భుతమైనటువంటి సినిమాను మేము చేసాం. 100% కూడా ఆయన మాటల్లోనే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా 22వ తారీఖుని ఒక పెద్ద హిట్ సినిమా అవుతా ఉంది. గతంలో నా సినిమాలు ఎలాగైతే అద్భుతమైన హిట్లతో నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నేను వెలిగొందాను, అది మళ్ళీ ఈ సినిమాతో వస్తుందని మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే నా కోసమని కాకుండా శ్రీనివాస అన్న కోసమన్న ఈ సినిమా ఆడుతుంది, ఆయన మంచి మనసుకి. ఎందుకంటే చాలా రేర్గా ఉంటారు ఇలాంటి మనుషులు, ఇంకా మాటిస్తే ఆ మాట కోసం నిలబడడం, వ్యక్తిత్వం, సో అది చాలా రేర్గా ఉంటారు అట్లాంటి మనుషులు. సో ఇలాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు సహజంగా వెనక నుంచి అంత అవసరమా ఇది అది అనే కొంచెం వెనక్కలాగేటటువంటి పర్సన్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, అంటే భార్య. అలా అన్నయ్య విజయం వెనక మాత్రం వదునున్నారు, అది పక్క. సో ఇంత ఒక మంచి మనిషిని కన్న ఆ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత నా బిడ్డ ఆయన గర్వంగా తలెత్తుకునేటటువంటి ఒక సినిమా ఆయన తీశాడు. వాళ్ళే కాదు, ఆయన బంధుమిత్రులు అందరూ కూడా ఈ సినిమా చూసిన తర్వాత సగర్వంగా మా కానూరు శ్రీనివాస్ అని చెప్పుకునేటటువంటి సినిమా ఆయన తీశాడు, అందరూ అలా గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా ఆయన గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువేనండి, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో కానీ లేదంటే బయట సొసైటీలో కానీ ఎక్కడైనా సరే సక్సెస్ అనేది ఇంపార్టెంట్. అది లేని రోజుని ఎవరు ఉండరు. 360 డిగ్రీస్లో బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, కనీసం నా అనుకునే వాళ్ళు కూడా ఎవరు కనిపించరు. కానీ నా ఇదిలో నేను ఈ ధమరకం తర్వాత నేను ఉన్న ఈ స్ట్రగుల్స్ కొంచెం ఈ గ్యాప్లో ఎంతోమంది నేను చూశా వచ్చారు సినిమా చేద్దారన్నారు, దగ్గర దగ్గరికి వచ్చినాయి. అంటే అది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే పాపం చేయలేదని ఎవరిని మనం తప్పుగా అనకూడదు. అలా నేను పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ చూసి అన్న నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మనమే సినిమా చేద్దాం అని ఒక మాట ఇచ్చి ఆ మాట కోసం నిలబడి నాతో ఈ సినిమా తీశాడు. సో అంటే నా ఒక చీకట్లో ఉన్న నన్ను మళ్ళీ తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు, నా పక్క నుండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఏదో ఒక సినిమా చేసేసాం అయిపోయిందని కాదు, ప్రతి విషయంలో నా ప్రతి అడుగులోనే నన్ను ముందుకు నడిపిస్తాను అన్నయ్య. అలాగే మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నా జీవితాంతం నేను బ్రతుకున్నంతకాలం కూడా ఆయన మాత్రం నేను వదలను. సో నాకు దేవుడిచ్చిన ఒక అన్న, అంటే నాతో సినిమా తీశాడని కాదు, అంత గొప్ప వ్యక్తి. ఈరోజు మళ్ళీ నాకు ఒక మార్గాన్ని ఒక దారిని చూపించాడు, చాలా థ్యాంక్స్ అన్న. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన గురించి చాలా చెప్పాలి. సినిమా గురించి చెప్పాలని అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీ కార్తికేయ శల్యాడు సమర్పణలో మేము చేసినటువంటి రాగల 24 గంటల్లో చాలా సగర్వంగా నేను చెప్తున్నాను ఈ సినిమా గురించి. నా గత వైభవం ఎలాగైతే ఉండేదో అలాంటి ఒక వైభవాన్ని నాకు తీసుకొచ్చేటటువంటి గొప్ప సినిమా ఇది. అంటే ఎవరి కాలే వాళ్ళ వాళ్ళ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను మనస్ఫూర్తిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా గొప్పగా తీసాం. ఎందుకంటే నేను స్క్రిప్ట్ విని రేపే స్టార్ట్ చేయాలన్నంతగా మేము ఈ కథ విన్నప్పుడు మేము ఫీల్ అయ్యాము. అలాగే ఈ సినిమాకి నాకు మంచి మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ దొరికారు. రఘు తమ్ముడు మీ పైకి రండి, రవి రండి, మీ ముగ్గురు రండి, డాక్టర్ గారు. తర్వాత ఒకే ఒక మాట, ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. సో ఈ స్క్రిప్టు ఈయన విన్న తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయడానికి ఒకరోజు నాకు టైం ఇవ్వండి అని ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఇది నేను మీరు చెప్పినట్టుగా నేను చేయగలిగితే ఇది నాకు అవార్డు వస్తుంది, ఇది ఒక సూపర్ హిట్ సినిమా అండి, కానీ నేను చేయగలనా అని నేను భయపడుతున్నాను. అంటే ఇంత గొప్ప నటుడే ఆ మాట అంటే, అంటే ఆ స్క్రిప్ట్ రేంజ్ అలాంటిది, ఆ క్యారెక్టర్ అలాంటిది.
సో అలా ఈ సినిమాలో ఈయన పాత్రకి ఈయన ప్రాణం పోశాడు. ఈ సినిమా ఈ సినిమాకి డెఫినెట్గా ఈయనకి అవార్డు వస్తుంది, అంత గొప్పగా ఈ సినిమాలో యాక్ట్ చేశారండి. డెఫినెట్గా ఈ సినిమాకి ఈయన ఒక పెద్ద అసెట్. సో అంటే ఇంకా చాలామంది గురించి చెప్పాలి కాబట్టి నేను తొందరగా తెలుస్తా. అలాగే మా ఈశ అమ్మ, ఇది ఇందాక అన్నయ్య అన్నాడు, నేను సీటితో అంటే మన అనుష్కతో చేయాలని ఇదితోనే ఫస్ట్ ఈ నేను ఈ కథ వినంగానే నాకు బా అని అనిపించి, అంటే కొన్ని వాణిజ్యపరమైనటువంటి విషయాలు ఉంటాయి, అంటే వీళ్ళతో చేస్తే ఇంత బిజినెస్, ఇంత బిజినెస్, వీళ్ళ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా రేంజ్ కూడా ఒక ఇదిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము రకరకాల హీరోయిన్స్కి చెప్పడం, వాళ్ళందరూ చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. బా ఎంత బాగుంది, నేను చేస్తాను ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఇలాగా. అలా కాదు, ఇది చాలా హాట్గా ఉంది, ఇమ్మీడియట్గా చేయాలి ఈ సబ్జెక్టు అన్న దీంట్లో ఎవరు అనుకుంటున్నప్పుడు నేను ఆ సినిమా చూశాను. అందులో ఒక చైర్లో కూర్చునే డైలాగులు చెప్తుంటుంది కానీ చాలా క్యూట్గా ఉంటుంది. సో మన ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా అమాయకత్వమైన క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు, చాలా పర్ఫార్మెన్స్ చేయాలి అనుకుని నేను చూస్తున్న ఆ టైంలో తన చూడంగానే అసలు మనం తిన్న ఎందుకు పెట్టుకోకూడదు అని అనిపించి నేను తనకు కట్ చెప్పా. చాలా ఇంప్రెస్ అయింది. సో నేను ఇమీడియట్గా తిన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. అందులో ఏంటంటే చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో చాలా దీంట్లో మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి చాలామంది అంటుంటారు. సో అలా ఈరోజు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా సరే ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే. తను ఆల్రెడీ 10-15 సినిమాలు చేసింది, 1-2-3 చూస్తే ఆమె కళ్ళు కానీ లిప్స్ కానీ ఆమెలో ఉండేటటువంటి ఒక అందమైనటువంటి తెలుగు అందం నాకు అనిపించి పక్కాగా ఈఎంఐ మన హీరోయిన్ అని ఫిక్స్ అయ్యి మేము తనని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడం జరిగింది. నేను చెప్తున్నానండి, ఈ సినిమా తర్వాత అంటే అది నేను కంపేర్ చేస్తాను తప్పుగా అనుకోవద్దమ్మా, ఒక నయనతార, ఒక అనుష్క లాంటి ఒక అందమైనటువంటి హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి మరలి వచ్చింది అని అందరూ అనుకుంటారు. అంత గొప్పగా అంత అందంగా ఉంటుంది, అంత ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేసింది. సో డెఫినెట్గా ఈ సినిమా తర్వాత నీకు ఒక పెద్ద ఫ్యూచర్ ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఆయన కూడా ఈ సినిమాలో అంటే ఆయన రోజా పూల తర్వాత ఒక గ్లామరస్ హీరోగా అందరికీ తెలుసు, కానీ ఒక కొత్త కోణంలో ఆయన చూపించడం జరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక ఏసీపీ పోలీస్ ఆఫీసరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన తర్వాత మా రవివర్మ, ఆయనకి ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. సో నేనేమి అంటే ఏ క్యారెక్టర్ గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి. అలాగే రవిప్రకాష్ గారు, మా కమల్, అలాగే ముగ్గురు ఇందాక మాట్లాడారు వాళ్ళ ముగ్గురు, ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్సు. సో వీళ్ళందరితో పాటు ఇందులో మా గణేష్ వెంకటరమణ్, సో నేను చేసిన డమరకంలో ఒక అద్భుతమైన క్యారెక్టరు, ఓకే ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరోలాగా దిగుతాడు. సో అందులో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన అందరూ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా ఫీల్ అయ్యారు. సో అలాగే ఈ సినిమాలో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. సో నేనంటే కథకు సంబంధించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతలేదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేశాడు, ఆయనకు ఒక పెద్ద ప్లస్ అవుద్ది. అలాగే ముస్కాన్ సేతి, ఈమె ఆల్రెడీ బాలకృష్ణ గారి పక్కనే పైసా వసూలు సినిమాలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేసింది. సో ఈరోజు నా కోసం ఇందులో ఒక రిక్వెస్ట్గా ఒక కీ క్యారెక్టర్, ఇందులో ఒక కీ రోల్, ఇంపార్టెంట్ రోల్. సో మేము అడిగంగానే తను వచ్చి ఈ పాత్ర చేయడం జరిగింది. నిడివి తక్కువైనా ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అలాంటిది. సో ఇందులో ఈ సినిమా ద్వారా ఆమెకి చాలా ఒక మంచి అంటే జనాల్లోకి వెళ్ళి ఒక మంచి పేరు వచ్చేటటువంటి క్యారెక్టరు. సో చాలా థ్యాంక్స్ అమ్మా. సో అలాగే టెక్నీషియన్స్గా రఘు అంజీ, నేను బిగినింగ్ నుంచి చెప్పానండి ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ కెమెరా ఆ రెండు కళ్ళు లాంటివి అని. సో నేను ఏదైతే నమ్మి వీళ్ళిద్దరికి నేను ఆ బాధ్యతలు అప్పచెప్పాను. ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. తనకి అంటే ఈ సినిమా ముందు ఆ తర్వాత అనే అంత గొప్ప పేరు వస్తుంది. చేసిన 3 పాటలు అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మా ఆదిత్య ఎందుకంటే నా ఎన్నో సినిమాలు చేసినటువంటి మా ఆదిత్య ద్వారా, మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా, మా మాధవ్ గారు, నిరంజన్ గారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు మా సినిమాకి ఎంతో ప్రమోషను ఎంతో అద్భుతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఆదిత్య ద్వారా రిలీజ్ అయిన మా పాటలు చాలా పెద్ద సక్సెస్ అయినాయి. రీరికార్డింగ్ రేపొద్దున సినిమా చూసిన అందరూ చెప్తారు అద్భుతంగా చేశాడు. జోనర్లోంచి ఇప్పుడు కొత్తగా ఈ జోనర్లోకి వచ్చి ఈ సినిమా చేస్తున్నానంటే ఎలా చేస్తాడు ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా, అంటే సినిమా థియేటర్కి వచ్చి
థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ జస్ట్ ఒక 2 నిమిషం 3 నిమిషంలోనే అరెస్ట్ అయిపోతారండి. అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్కంఠ భరితంగా ఈ సినిమా ఉంటుంది. ఒక వండర్ఫుల్ స్క్రీన్ ప్లే బేస్డ్తో చేసినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సో థియేటర్కి వచ్చిన ఆడియన్స్ని మాత్రం మేము అద్భుతంగా మెప్పిస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సో ఈ నెల 22వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని నా గత సినిమాలు అదిరిందయ్య, చంద్రం, టాటా బిర్లా, మధ్యలో యమగోళ మళ్ళీ మొదలండి, బొమ్మనా బ్రదర్స్, డమరకం, ఇలా అన్ని సినిమాలు ఎంతో సక్సెస్ చేశారు. అలాగే ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా.